కప్ప శక్తి సామర్థ్యాలు. అనగనగా ఒక అడవిలో కుందేలు ఒకటి ఉండేది. అది చాలా తెలివిగలది. అది ఉంటున్న పొదలకు దగ్గరలోనే చెరువు ఉంది. ఆ చెరువులో కప్ప ఒకటి నివాసం ఉండేది. అది మహాభయస్థురాలు. తను చేయగల పనిని కూడా ధైర్యంగా చేసేది కాదు. అయితే ఆ కుందేలు కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి. రోజు కలిసిమెలిసి కాసేపు కబుర్లు చెప్పుకొనిదే వాటికి రోజు గడిచేది కాదు. అవి రెండు అడవిలో సరదాగా తిరిగేవి. నీతో గడిపితే చాలా ఆనందంగా ఉంటుంది మిత్రమా అనేది కప్ప. అవును, నీవు వస్తే నాకు సమయమే తెలియడం లేదు అనేది కుందేలు. అలా రోజులు గడిచిపోసాగాయి. ఒకరోజు చెరువులోంచి బయటకు వచ్చి తన మిత్రుడి దగ్గరకు వెళ్తున్న కప్ప అనుకోకుండా దారిలో ఉన్న ఒక గోతిలో పడిపోయింది. దాంతో అది చాలా భయపడిపోయింది. రక్షించండి, రక్షించండి అంటూ గట్టిగా అరవసాగింది. అదే సమయంలో తన మిత్రుడు ఎంతకీ రాకపోయేసరికి చెరువు దగ్గరకు బయలుదేరింది కుందేలు. రక్షించండి, రక్షించండి, రక్షించండి. మధ్యదారిలో రక్షించమని అరుపులు వినిపించేసరికి గొయ్యి దగ్గరకు వెళ్లి చూసింది. లోపలకు పడిపోయిన కప్ప కనిపించింది. అది పైకి ఎగురుతుందే తప్ప గోతిలో నుండి బయటకు రాలేకపోతోంది. మిత్రమా, గట్టిగా ప్రయత్నించు, బయటకు రా అంటూ ధైర్యం చెప్పింది కుందేలు. కప్ప పూర్తిగా ప్రయత్నించకుండానే, అయ్యో నా వల్ల కావడం లేదు, నన్ను ఆ భగవంతుడే రక్షించాలి అంటూ బాధపడింది. తన మిత్రుడికి గోతిలో నుండి బయటకు రాగల శక్తి ఉన్నదని గుర్తించింది కుందేలు. కానీ కప్ప దాని శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేక గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే కుందేలు తెలివిగా ఒక తాడుముక్కని గోతిలో వేసింది. అదిగో పాము, ఈ గోతిలోకొచ్చింది, నిన్ను తినేస్తుంది అని గట్టిగా అరిచింది. ఆ కంగారులో అది పామో లేక తాడో చూడకుండానే, అయ్యే బాబోయ్ పామే అని అరుస్తూ ఒక్క దూకున పైకి వచ్చేసింది. మిత్రమా, నీ శక్తి నీకు తెలియకపోవడం వల్లనే నీవు బయటకు రాలేకపోయావు. నిజానికి అది పాము కాదు, తాడు, చూడు అంటూ గోతిలోకి చూపించింది కుందేలు. వాస్తవాన్ని గ్రహించిన కప్ప భయాన్ని వీడి హాయిగా నవ్వుకుంది. ఆ తరువాత నుండి అవకాశం ఉన్న ప్రతి చోట తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది కప్ప. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎప్పటికీ మన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకోకూడదు. సింహం అత్యాశ. ఒకనొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది. అప్పుడు మండు వేసవికాలం. ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది. అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది. గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది. నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది. అకస్మాత్తుగా దానికి దూరంగా ఉన్న పొదల్లోంచి శబ్దం వినిపించింది. అది అక్కడికి వెళ్లేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదల్లోంచి బయటకు వచ్చింది. సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది. దానికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ సింహం మాత్రం ఆ కుందేలును చాలా తేలికగా పట్టేసుకుంది. పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది. ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం. అయినా కుందేలును తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది. సింహంలో అత్యాశ మొదలైంది. అది ఇలా ఆలోచించింది. ఈ చిన్న కుందేలును తినడానికి బదులు ఆ పెద్ద జంతువును తినడం మంచిది. ఇప్పుడు ఆ జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లూరాయి. ఆ జింకను చూస్తుంటే ఇక కుందేలును తినాలని అనిపించలేదు. వెంటనే కుందేలును విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం. దాంతో కుందేలు బ్రతుకు జీవుడ అనుకుని పరుగందుకుంది. వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది. సింహం జింకను వేగంగా వెంబడించసాగింది. అయితే తెలివిగల జింక అంతకంటే వేగంగా పరుగుతీసి దట్టమైన అడవిలోకి పారిపోయింది. జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికే అది దాని కళ్ళ ముందు నుండి అదృశ్యమైపోయింది. అత్యాశకు పోయిన సింహానికి జింక కాదు కదా ఆఖరికి కుందేలు కూడా దక్కలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, చెట్టు మీద ఉన్న రెండు పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి చెట్లను కొట్టి దాన్ని కలపగా మార్చి
అమ్ముకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. అలా ఒకనాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టును కొడుతూ ఉండగా, కొట్టదు, నన్నేం చేయొద్దు, నన్ను విడిచిపెట్టండి అంటూ చెట్టులోంచి మాటలు వినిపించాయి. చెట్టు మాట్లాడటంతో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు చెట్టు మాట్లాడటమేమిటి, ఇలాంటి వింతను ఇంతకు ముందే నాడు చూడలేదే అనుకుంటూ చర్చించుకోసాగారు. మిత్రులారా, నేను చాలా మహిమగల చెట్టును. నన్ను ఈ అడవిలో ఉన్న జీవరాశులన్నీ దైవంగా కురుస్తుంటాయి. అలాంటి ప్రత్యేకతలు ఉన్న నన్ను మీ గొడ్డలికి బలివద్దు అంది. నీవు చెప్పేదంతా బాగానే ఉంది, మరి ఈరోజు మా ఆకలి ఎలా తీర్చుకోవాలి అన్నాడు మొదటివాడు. వెంటనే వాళ్ళ ముందు రకరకాల తిండి పదార్థాలు ప్రత్యక్షం అయ్యాయి. వాటిని చూడగానే చాలా ఆనందంగా ఆరగించేశారు వాళ్ళు. తర్వాత రెండో వాడు ఆ వృక్షంతో ఇలా అన్నాడు, మా కోరిక తీర్చుకోవడానికి మేం ప్రతిసారి ఇక్కడికి రావాలంటే కష్టం కదా, మాకే ఆ శక్తి లేవు ఇస్తే శ్రమ లేకుండా ఇంటి దగ్గరే నెరవేర్చుకుంటాం. సరే అయితే నేను మీకు కొన్ని దివ్య శక్తులు ప్రసాదిస్తాను, వాటికి మీ తెలివితేటలు జోడించి సంతోషంగా జీవించవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ శక్తులను సరదాకి గాని చెడు పనులకు గాని వాడకూడదు అంది చెట్టు. వారు దానికి అంగీకరించారు. వెంటనే ఆ చెట్టు నుండి వారికి కొన్ని శక్తులు వచ్చాయి. దాంతో వాళ్ళు రోజు చెట్లు కొట్టే బాధ తప్పిందని ఆనందంగా ఇంటిపాట పట్టారు. అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో వారికి ఒంటికన్ను దుప్పి ఒకటి కనిపించింది. అది చూపులేక అవస్థ పడడం చూసి జాలి కలిగింది. ఆ వృక్షదేవత ఇచ్చిన శక్తులు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించినట్టుగా కూడా ఉంటుందని వారి శక్తులు ఆ దుప్పిపై ప్రయోగించారు. అయితే ఆ దుప్పికి కన్ను రావడంతో చెంగు చెంగు ఎగురుకుంటూ వెళ్లిపోయింది. తమ శక్తులపై తమకు నమ్మకం కుదరడంతో సంతోషంగా ముందుకు సాగారు. అలా అడవిదారిలో వెళ్తున్న వారు ఒక చచ్చని సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఆ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. కాని ఒక్క క్షణం ఆలోచించి మొదటివాడు సందేహంగా ఇలా అన్నాడు, ఇది క్రూర జంతువు, దీని బతికిస్తే ఇది మనల్ని చంపుతుందేమో. మనము దీని బతికించాం కాబట్టి మనలను ఏమీ చేయదు, పైగా మెచ్చుకుంటుంది అని రెండో వాడు సర్ది చెప్పాడు. ఇద్దరూ కలిసి చచ్చిన సింహానికి ప్రాణం పోశారు. ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ఇద్దరిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఆలోచన లేని తెలివి అనర్థాలకు దారితీస్తుంది. మంచి దెయ్యం నీతి కథ. నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడు ఉండేవాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం గోపాల్పైనే పడింది. దాంతో పట్నంలో పనికి కుదిరాడు. ఆ ఊరి వాళ్లంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే పాపం డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గరదారైన అడవి మార్గం గుండా వెళుతుండేవాడు. ఓనాడు అడవిదారు గుండా పట్నానికి వెళుతున్న గోపాల్కి బాగా దాహం వేసింది. దగ్గరలో కనిపిస్తున్న బావి దగ్గరకు వెళ్లి నీటి కోసం లోనికి చూశాడు. అంతే, అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్యం ఒకటి శబ్దాలు చేసుకుంటూ బయటికి వచ్చింది. దాన్ని చూస్తూనే గోపాల్ భయంతో వణికిపోయాడు. ఇది నా స్థావరం, ఇందులో నీళ్లుండవు. ఈ బావిలో నేను ఉంటానని తెలిసే ఇక్కడికి ఎవ్వరూ రారు, కానీ నువ్వు వచ్చావు. నాకు తెలియకొచ్చాను, నన్ను వదిలే అని భయంతో వేడుకున్నాడు. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే, నాకు చాలా ఆకలిగా ఉంది, నీ సంచులు ఏమున్నాయి అని లాక్కుని అతని సంచిలో ఉన్నవన్నీ ఆబగా తినేసింది. నేను రోజు తిండి కోసం అలమటిస్తున్నా, నా ఆకలి తీర్చేవారీ లేరు. నీ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి, రోజు నువ్వు నా కోసం ఎలాగ తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తాను, లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా. అప్పటికే ముచ్చెమటలు పట్టిన గోపాల్ సరేనని తలాడించాడు. తనను ఏం చేయకుండా వదిలినందుకు బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయాడు. ఆనాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అతను రోజూ దెయ్యం కోసం రకరకాల పదార్థాలు తెచ్చేవాడు. దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది. ఒక్కోసారి తనకు చాలలేదంటూ ఎలా లేదు అలా లేదు అని కసురుకునేది కూడా. ఒకరోజు దెయ్యం కోసం గాలిస్తూ మాంత్రికుడొకడు గోపాల్ దగ్గరికి వచ్చాడు. ఒరే అబ్బాయి, నిన్నిక్కడ చూస్తుంటే ఈ అడవి మొత్తం జల్లెడి పట్టిన వడిలో ఉన్నావు. నేను మహామాంత్రికుడిని కావడానికి ఒక పూజ చేస్తున్నాను, ఎక్కడైనా దెయ్యాన్ని చూసావా? దెయ్యమా దెయ్యమా, లేదయ్యా, నాకు దెయ్యం పేరు వింటేనే చచ్చేంత భయం. గోపాల్ అలా చెప్పడంతో మాంత్రికుడు ముందుకు వెళ్లిపోయాడు. అంతా చాటుగా ఉండి విన్న దెయ్యం అతని ముందుకు వచ్చి ఇలా అడిగింది, అన్ని కష్టాలు పెట్టినా
నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టివ్వలేదు? ఎందుకంటే నీవు నన్ను ఏమీ చేయలేదుగా, ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు. నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను. నీవు మంచిదయ్యానివి. ఆ మాటలు వినగానే తను ఇంతకాలం గోపాల్ని కష్టాలు పెట్టినందుకు దెయ్యం చాలా బాధపడింది. క్షమాపణ కోరింది. సహాయం చేయాలని భావించింది. తను బ్రతికి ఉన్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు నగలు అతనికి అందించింది. ఇద్దరు మంచి మిత్రులైపోయారు. అతనిక అడవిలో నడిచే అవసరం లేకుండా తన భుజాలపై కూర్చోబెట్టుకుని పట్టణానికి తీసుకెళ్లి దింపేది. దెయ్యం ఎవరికీ కనపడక గాలి ఎగురుకుంటూ వస్తున్న గోపాల్ని చూసి మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు. అందుకే అంటారు, మన మంచితనం ఏదో ఒకనాడు మనకు సహాయపడుతుందని. దొంగలకు బుద్ధి చెప్పిన మంచి దెయ్యం. ఒకనాడు గోపాల్ ఇంటికి వాళ్ల మామయ్య వచ్చాడు. అతను డబ్బు సంచిన గోపాల్కిచ్చి ఇలా అన్నాడు, చూడు గోపాల్, ఇందులో 500 వరహాలు ఉన్నాయి. వీటిని తీసుకుని కాశీపట్నం వెళ్ళి ఒక మంచి ఆవును కొనుకునిరా. అంత దూరం నడవడం నా వల్ల కాదు గనుక ఈ పనిని నీకు అప్పజెబుతున్నాను. నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బురోయ్, చాలా జాగ్రత్త సుమా. అలాగే మావయ్య అని తలాడించాడు గోపాల్. గోపాల్ వాళ్ళ అమ్మ కూడా కొడుకుకి మరిన్ని జాగ్రత్తలు చెప్పి సాగనంపింది. డబ్బు సంచిని పట్టుకుని గోపాల్ అడవిదారి గుండా నడవసాగాడు. అతడు వస్తూ ఉండడం చెట్టు చాటుగా ఉన్న ఒక దొంగ గమనించాడు. బాటసారిలా వేషం మార్చి ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు. అయ్యా, కాశీపట్నానికి వెళ్లే దారి ఇటేనా అని అతడిని అడిగాడు గోపాల్. అవును, ఇంతకీ కాశీపట్నానికి ఏ పని మీద వెళ్తున్నావు అన్నాడు ఆ దొంగ. నేను ఒక ఆవును కొనే పని మీద 500 వరహాలు తీసుకుని కాశీపట్నం బయలుదేరాను. భలే వాడివిలో ఉన్నావే, పట్నంలో 500 వరహాలకి ఆవు కాదు కదా, ఆవును కట్టే తాడు కూడా రాదు. ఒక పంచి, ఇక్కడికి దగ్గరలో ఉన్న ఊరిలో మంచి ఆవులను తక్కువ ధరకి అమ్ముతారు. నీకు ఇష్టమైతే వాటిలోనే ఒక మంచిదానిని నీకు ఇప్పిస్తాను. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను ఎవరైనా ఆవులు గొర్రెలు లాంటివి కొనాలంటే మధ్యవర్తిత్వం చేస్తుంటాను. ఓ అలాగా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మీరు నాకు ఎదురుపడ్డారు. పదండి, ఆ ఊరికి వెళ్దాం అని తొందర పెట్టాడు గోపాల్. కాని నీవు కళ్ళకు గంతలు కట్టుకోవాలి. కళ్ళకు గంతల ఎందుకు? నేను ముందే చెప్పానుగా మధ్యవర్తిత్వం చేస్తుంటానని. అక్కడ తక్కువ ధరకు ఆవులు దొరుకుతాయని, రేపు సరాసరి వేరే వాళ్లను నీవు తీసుకెళ్తే నా వ్యాపారం ఏమిగాను. ఆ చోటు మరెవ్వరికీ తెలియకూడదు. అందుకే కళ్లకు గంతలు కట్టుకోమంటున్నాను. నిజమే, మీరు చెప్పింది సమంజసంగానే ఉన్నది అని గోపాల్ కళ్లకు గంతులు కట్టుకుని ఆ దొంగ వెంట నడవసాగాడు. ఇద్దరు అలా అడవిలో కొంత దూరం నడిచి ఒక నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. కట్టువిప్పి చూశాక గోపాల్కి అర్థమైంది, ఆ వచ్చినవాడు మధ్యవర్తి కాదు, గజ దొంగ అని. అక్కడ ఉన్న దొంగలంతా ఏకమై గోపాల్ని చిట్టు కట్టేసి అతని వద్ద ఉన్న డబ్బు సంచిని లాక్కుని పరారైపోయారు. మావయ్య ఎంతో కష్టపడి సంపాదించి తనను నమ్మి ఇచ్చిన డబ్బు దొంగలు దోచుకుని పోవడంతో గోపాల్ ఏడవసాగాడు. కట్లు విప్పడానికి ఎవరైనా వస్తారో రారో తెలియదు. ఇంటికి దారిటో కూడా తెలియదు. అమాయకంగా దొంగ మాటలు నమ్మి చిక్కుకుపోయినందుకు దుఃఖం పొంగిపొర్లింది. అటుగా వెళుతున్న మంచిదెయ్యం స్నేహితుడు గోపాల్ని చూసి గుర్తుపట్టి అక్కడికి వచ్చింది. వెంటనే కట్లను విప్పేసింది. ఏం జరిగింది మిత్రమా, ఎందుకేడుస్తున్నావు? అయినా నీవు ఇక్కడున్నావేంటి అని అడిగింది. తను ఓ గోవును కొనడానికి బయలుదేరిన దగ్గర నుంచి దొంగలితనను బంధించి డబ్బు సంచిని లాక్కెళ్లడం వరకు జరిగినదంతా చెప్పాడు. దొంగలపై దెయ్యానికి చాలా కోపం వచ్చింది. ఎక్కువ సమయం కాలేదంటున్నావుగా, వాళ్ళిక్కడికి దగ్గరలోనే ఉండి ఉంటారు, పట్టుకుని తగిన బుద్ధి చెబుదాం పద అని గోపాల్ని తన భుజాలపై కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది. ఆఖరికి ఒక చెట్టు కింద కూర్చుని దొంగిలించిన సొత్తును వాటాలు వేసుకుంటూ ఆ దొంగలు గోపాల్ కంటపడ్డారు. అదిగో వారే ఆ దొంగలు. దెయ్యం వారి ముందు వాలిపోయింది. దెయ్యాన్ని చూడగానే ఆ దొంగలు భయంతో పరుగులు తీశారు. వారిని వెంబడించి మరీ దెయ్యం దొంగలను చితకబాదింది. వారు సొమ్మంతా అక్కడే వదిలేసి పారిపోయారు. ఆ డబ్బుతో ఒకటి కాదు కదా 4 ఆవులను కొన్నాడు. అవి ఇచ్చే పాలను అమ్ముకుంటూ గోపాల్ మావయ్య సంతోషంగా జీవించసాగాడు. ఆపదలో సహాయం చేసిన తన మిత్రుడైన మంచి దెయ్యానికి ఇష్టమైనవన్నీ వండించుకుని తీసుకుని వెళ్లాడు గోపాల్. వాటిని ఎంతో ఇష్టంగా తింటూ దెయ్యం గోపాల్కి ఇలా హితవు చెప్పింది. మిత్రమా, నేను సమయానికి అక్కడికి రాకపోయింటే ఏమయ్యేది? ఒక్కసారి ఆలోచించు. అందుకే మనకు పరిచయం లేని వారి మాటలను గుడ్డిగా నమ్మేయకూడదు. కాస్త ఆలోచించాలి.